ముప్పై ఏళ్ళ ఒక్క స్థలం రాలే, ఏమీ రాలే. అది మన మేము బియ్యం కార్డు తిరిగి తిరిగి పెట్టుకుంటే లాక్డౌన్లో మీ నాకు ఒక్క పైసా ఇవ్వలే. ఎవరు మీకు బియ్యం కార్డే లేదు. బియ్యం కార్డు 2 సార్లు వచ్చి 2 సార్లు పోయింది నాకు. మన సచివాలయం అయినాక బియ్యం కార్డు అది తిరిగి తిరిగి లాక్డౌన్లో డబ్బులు పంచి అన్ని నుంచి ఒక్క పైసా ఇవ్వలే నాకు. ఏమి మళ్ళీ పోయి తిరిగి సచివాలయం తిరిగితే అప్పుడు 10 రోజులకు తెచ్చి ఇచ్చినారు నాకు బియ్యం కార్డుది. ఆ బియ్యం కార్డు వచ్చినప్పుడు బియ్యం ఒకటి ఇన్ని రోజులు ఆ స్థలం మా ఆయన అయితే షుగర్ ఉంది ఆట ఉంది కుట్టే కుట్టేలే కుట్టేలే మన్న బాటలు ఎక్కించుకొని వచ్చినాము. మా పరిస్థితి మాకు తెలుసు. ఉండటానికి ఇస్తే లేనడానికి ఎవరు ఇవ్వాలి చెప్పు. లేనడానికి పంచాలి అతను ముందు లేనళ్ళకి చూసి ఇండ్లకు చూసి పంచాలి అతను. ఉండటానికి పంచితే ఏమొచ్చానా చెప్పు. ఎవరు ఆ ఎమ్మెల్యే చంద్రబాబు పట్టించుకోలే ఆ ఎమ్మెల్యే పట్టించు. చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు పట్టించుకోలే మాకి అప్పటికి. ఇప్పుడు ఇతన్ని పట్టించుకోలే. వస్తుంది వస్తుంది అని ఆయన లోపు చేసిరి. ఉండటానికి ఇచ్చినారు లేనడానికి ఎవరు ఇచ్చలేరు చూడన్నా. ఉండటానికి ఇచ్చినారు లేనడానికి ఎవరు ఇవ్వాలి మాకి. అదే బాధ మాకు ఏం లే. మాకు ఇంత సలాం వచ్చి ఇంటి వేసిస్తే వాళ్ళ మతికి చేసుకొని ఉంటాం కదా మనం. చేసుకొని తినేటోళ్ళం మేము. పొద్దులేస్తే చేసుకొని లే. నా కొడుకుది కాలు ఎరిగింది యాక్సిడెంట్ అయ్యి. అది బాధపడినాం లాక్డౌన్లో మేము చాలా బాధపడినాం. మన బంద్ అయినది ఒకటి చాలా బాధ. ఎవరు సాయం చేయలే మాకి. హాస్పిటల్ అవి అది ఆరోగ్యశ్రీలు అవి చూడలే మాకి. డబ్బు పెట్టి ఖర్చు చేసుకొని వేరేదాన్ని తెచ్చి 2 లక్షలు తెచ్చి ఖర్చు చేసి మేము చేసుకున్నాం. అట్లా ఎవరు వస్తే ఏం చేయాలి. మనం ప్రజలు వేస్తున్నాం కదా అతను వచ్చేది. ప్రజలు వేయాలి ఒకటి వస్తాడా. అది తెలుసుకున్నాలన్నా లేనోనికి వేయాలి.